నమస్తే అండి, నేను మీ శ్వేతారెడ్డి. ఇప్పుడే నేను చూశాను కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని ఆర్జీవి చాలా ఆవేశంగా పాడిన పాట. ఇప్పటిదాకా మనం ఆర్జీవి ఒక సినిమాకి రిలీజ్కి ముందు చాలా రకాల సాంగ్స్ని రిలీజ్ చేశారు. అది రక్త చరిత్ర కానివ్వచ్చు, వంగవీటి కానివ్వచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫ్యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల ప్రమోషన్లో భాగంగా ఆయన రసవత్తరమైన ఆవేశంతో కూడుకున్న తన వాయిస్ని జోడించి మనకు పాటలను రిలీజ్ చేస్తూ ఉంటారు. బట్ రక్త చరిత్ర, వంగవీటి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఒక ఎత్తు. ఎందుకంటే ఈ పాటలో ఆర్జీవీకి క్యాస్ట్ గురించి మాట్లాడితే ఎంత కోపం వస్తుందో. నేను పలానా క్యాస్ట్, నేను రెడ్డిని, నేను కమ్మని, నేను కాపుని, నేను బ్రాహ్మణుణ్ణి, నేను వైశ్యుణ్ణి అని ఎవరైనా తన దగ్గర ప్రస్తావిస్తే ఆయనకి ఎంత కాలి మాట్లాడతారో ఆ విషయం ఇక్కడ నాకు అర్థమైంది. టు బి ఆనెస్ట్, ఇక్కడ నా ఇల్లు, నా కుటుంబం, నా ఊరు అని మా ప్రతిదీ నా 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 అంటున్నప్పుడు నా క్యాస్ట్ని ఎందుకు అనకూడదు అని ఆర్జీవి చెప్తున్న వర్షన్ ఆర్జీవిది కాదు అని నేను 1000% చెప్పగలను. యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్ అబౌట్ ఆర్జీవి అండ్ ద వే హీ థింగ్స్, నాకు తెలిసినంత వరకు క్యాస్ట్ కోసం ఎవరైతే ఊగిపోతారో, కులం కోసం ఎవరైతే నరాలు తెగ్గోసుకుంటారో, అలాంటి వాళ్ళ యొక్క ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఆర్జీవి ట్రిక్ ప్లే చేశారా అని అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కమ్మరాజ్యంలో కడపరెడ్లు యొక్క సినిమా ప్రమోషన్ కోసం ఆయన ఇది చెప్పుండొచ్చు. నాకు ఈ వీడియో చూస్తున్నంతసేపు ఆయనలో వస్తున్న కోపం, ఆయన పళ్ళు కొరికే విధానం, క్యాస్ట్ క్యాస్ట్ అంటూ ఒక ప్రతిభావంతుడైన వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలన్నా కూడా వాడిది ఏ కులంరా అని అడగడం కానివ్వచ్చు. ఒక వ్యక్తి రాజకీయాల్లో నిల్చొని ఆ పలానా కాన్స్టిట్యుయెన్సీలో గెలవాలన్నా కూడా మన కులపోళ్ళ ఓట్లు ఎక్కువ పడతాయా అని చెప్పడం కానివ్వచ్చు, లేకపోతే అది సినిమా రంగం కానివ్వచ్చు, రాజకీయం కానివ్వచ్చు, ఇతరాత్ర రంగాలు కానివ్వచ్చు, ఆఖరికి ఒక చిన్న అవార్డు తెచ్చుకోవాలన్నా కూడా వీడికి మనం అవార్డు ఇవ్వచ్చా, వీడు మన కులమైనా అని చెప్పే డిస్కషన్ల గురించి అందులో ప్రస్తావించడం కానివ్వచ్చు. ఏదైనా కూడా కులం గురించి ఆర్జీవికున్న ఒపీనియన్ ఇది కాదు అని నేను కుండ బద్దలు కొట్టి మరి చెప్తున్నాను. ఆర్జీవి ఎంత పళ్ళు కొరికి చెప్తున్నారో కులం 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 అని హిపోక్రసీ ఎందుకు. మన ప్రభాస్ది నాది ఒకటే క్యాస్ట్. మేబీ ఇప్పుడు ప్రభాస్ సినిమా సాహో వస్తుంది కాబట్టి ఈ కమ్మరాజ్యంలో రెడ్ల హవాకి ప్రభాస్ని కూడా లాగినట్టుగా నాకు అనిపిస్తుంది. ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ హెల్ప్ కూడా తీసుకున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆర్జీవిని ఫాలో అయిపోయి ఇటు సాహోతో పాటు కమ్మరాజ్యంలో కడపరెడ్లను కూడా హిట్ చేసేస్తారని చెప్పి మేబీ ఆర్జీవి ఆలోచించినట్టు ఉన్నారు. నాకు తెలిసి ఆర్జీవికి ఉన్నది ఒకటే క్యాస్ట్, దట్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ. ఆయన అందరూ కూడా ది బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ అంటారు, కానీ ది బెస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ డైరెక్టరో, ది బెస్ట్ హిందీ సినిమా ఇండస్ట్రీ డైరెక్టరో అని అనరు. బికాస్ నేషనల్ వైడ్లో తనకంత పాపులారిటీ ఉంది కాబట్టి, అండ్ ఆఫ్ కోర్స్ హీ హాస్ బీన్ ఇంటర్నేషనల్ ఫేమ్, మంచి మంచి ఇంగ్లీష్ సినిమాలు కూడా తీసి ఆయన నిరూపించుకున్నారు. అది దిస్ ఈస్ ద ట్రిక్ దట్ ఈస్ బీయింగ్ ప్లేడ్ బై మిస్టర్ ఆర్జీవి. రొటీన్గానే మనల్ని ఎర్రిపప్పని చేయడానికో, లేకపోతే ఈ క్యాస్ట్తో ఊగిపోయే వాళ్ళని ఇంకొంచెం ఎక్కువగా గొర్రెలు చేయడానికో ఈ పాట రిలీజ్ చేశారని నాకైతే అనిపిస్తుంది. దిస్ ఈజ్ మై అథెంటిక్ అండ్ ఆనెస్ట్ ఒపీనియన్ టువర్డ్స్ దిస్ సాంగ్. బట్ ద వాయిస్ ఈజ్ ఆసమ్. ఆర్జీవి రక్త చరిత్రలో పాడారు అండ్ వంగవీటిలో పాడారు కానీ, బట్ ఈ సాంగ్లు ఇంకెక్కువ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకొని ఆయనకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ కాబట్టి క్యాస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయి పాడారు. దట్ ఈస్ ఆసమ్. ఇది సినిమా ఒక సాంగ్, అక్కడి వరకు చాలా బాగుంది. బట్ కులం విషయం వచ్చేసరికి నా ఒపీనియన్, నేను నా మీడియా జర్నీలో చూసిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను నా జర్నీని కమ్మవారి ఛానల్తోనే స్టార్ట్ చేశాను. ఎన్టీవీ, ఇట్స్ ఎ కమ్మ ఛానల్, నరేంద్ర చౌదరి గారు MD. బట్
ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ 4 ఇయర్స్. అక్కడ నాకు ఎలాంటి అవాంతరాలు రాకుండా కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ పొలిటికల్ పార్టీస్కి ప్రస్తుతం ఉన్న పొలిటికల్ గేమ్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసినప్పటికీ కూడా ఈ టైటిల్ మీడియా కూడా వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎంతోమంది ఉన్నారు కమ్మ ఛానల్స్లో పనిచేస్తున్న రెడ్లు, కానీ ఎక్కడా కూడా క్యాస్ట్ ఫీలింగ్తో ఎవరు చూస్ చేసుకోలేదు. క్యాస్ట్ ఫీలింగ్తో పనిష్మెంట్లు చేయడాలు, క్యాస్ట్ ఫీలింగ్తో రాజకీయాలు చేయడాలు ఛానల్స్లో అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. ఇఫ్ యు ఆర్ రియలీ టాలెంటెడ్, ఇఫ్ యు ఆర్ రియలీ స్కిల్ఫుల్, ఇఫ్ యు ఆర్ రియలీ వర్ది, డెఫినెట్గా అక్కడ ఎండీ కమ్మైనా, రెడ్ అయినా, కాప్ అయినా, బ్రాహ్మణుడైనా, వైష్ణవుడైనా మీ నీడ్ అక్కడ ఉంది అనుకుంటే వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అది నేను చూశాను. అండ్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ఎన్టీవీ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ వర్కింగ్ దేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పనిచేసిన సంస్థ సివిఆర్, చలసాని వెంకటేశ్వరరావు గారు ఎండీ, ఆయన కూడా కమ్మవారే, కమ్మ ఛానలే. కమ్మ ఛానల్లో మరోసారి నేను సక్సెస్ఫుల్గా అక్కడ 4 సంవత్సరాలు ఎన్టీవీలో, ఇక్కడ 6 సంవత్సరాలు పనిచేశాను. ఐ వర్క్ ఫర్ సివిఆర్ ఇంగ్లీష్ యాజ్ వెల్ అస్ తెలుగు. అక్కడ కూడా అంతే, నాకు చాలా మంచి సపోర్ట్ ఉంది. అక్కడ మీ రెడ్డి మా కమ్మ అనే ఫీలింగ్స్ లేవు, అక్కడ కూడా రాజకీయాలు లేవు. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే కమ్మ వాళ్ళకన్నా రెడ్డీస్కి అక్కడ ప్రాధాన్యం ఇచ్చారు. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ నేను పనిచేసిన కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా నాయుడుస్ ఉన్నారు, కాపులు ఉన్నారు. నేను వర్క్ చేసిన సుమన్ టీవీ అండ్ సుమన్ గారు బిలాంగింగ్ టు కాపు, అయినా కూడా హీ హ్యాస్ గివెన్ మీ సచ్ వండర్ఫుల్ సపోర్ట్. టాలెంట్ అండి, ఎక్కడైనా టాలెంట్. ఇప్పుడు ఆర్జీవీ మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా, ఎవరు ఎవరు క్యాస్ట్ గురించి మాట్లాడినా కూడా ఫస్ట్ క్రియేటివిటీ అండ్ వర్క్. క్రియేటివిటీ ఆల్వేస్ డామినేట్స్ ద క్యాస్ట్. టాలెంట్ అది ఎక్కడైనా కానివ్వచ్చు. క్రియేటివిటీ అంటే ఓన్లీ టీవీస్ ఆర్ సినిమా ఆర్ ఈ యూట్యూబ్కే పరిమితం కాదు. క్రియేటివిటీ ఈజ్ ఆల్సో అప్లికబుల్ ఫర్ పొలిటీషియన్స్. క్రియేటివ్గా థింక్ చేస్తేనే వాళ్ళు కూడా ముందుకు ఎదగగలరు, వెళ్ళగలరు. స్కిల్ఫుల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మనిషి యొక్క మైండ్ అండ్ యునో జీన్స్కి సంబంధించినవి. దిస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు కమ్యూనిటీ. అండ్ నేను నాకు కూడా చాలామంది సజెస్ట్ చేశారు, ఈవెన్ నేను వర్క్ చేస్తున్న ప్లేసెస్లో కూడా, మేడం శ్వేత రెడ్డి ఎందుకు, శ్వేత పెట్టుకోవచ్చు కదా అని. సి ఆన్సిస్టర్స్ నుంచి వచ్చే చాలా సాంప్రదాయాల్లో మనం పాటిస్తూ ఉంటాం సాంప్రదాయాలు. అదేవిధంగా రెడ్డి కమ్యూనిటీ, రాయలసీమ రెడ్డి కమ్యూనిటీ వచ్చాను కాబట్టి మా ఫోర్ ఫాదర్స్ యూస్ చేశారు, మా ఫాదర్స్ యూస్ చేశారు, నేను యూస్ చేస్తున్నా వంశపార్యపరంగా యూస్ చేయడం తప్పించి. బట్ నిజంగా చెప్పాలంటే నాకు రెడ్ల కన్నా వేరే క్యాస్ట్ ఫ్రెండ్సే ఎక్కువ ఉన్నారు. కమ్మ కానివ్వచ్చు, కాపు కానివ్వచ్చు, బ్రాహ్మిన్స్ కానివ్వచ్చు, వైష్ణవులు కానివ్వచ్చు, చాలామంది ఉన్నారు. ఐ డోంట్ థింక్ సో అంటుంటారు. మేబీ కొంతమంది అనుకున్నారు కూడా శ్వేతారెడ్డికి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. ఈ రెడ్డి ఫీలింగ్ తోటే 2000 రీసెంట్గా జరిగిన ఏపీ ఎలక్షన్స్లో కూడా వైసీపీకి ప్రో శ్వేతారెడ్డి, వైసీపీకి ప్రోగానే ఇంట్రడ్యూస్ చేస్తుంటుంది. రెడ్డి ఉన్నంత మాత్రాన ఇట్లా ప్రోలు అట్లే ఉండవు. నేనైతే ఐఎమ్ సో న్యూట్రల్. ఇప్పటి వరకు చూసుకుంటే అన్ని పార్టీలను సమానంగా నేను ఇంట్రడ్యూస్ చేశాను, అన్ని కులాల వారిని సమానంగా నేను ఇంట్రడ్యూస్ చేశాను. నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కానీ, ఇతరాత్ర వ్యక్తులు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కానీ, ఎవరైనా చూసేది దమ్ము, టాలెంట్ అండి. ఈ రెండు, దీస్ ఆర్ ద 2 థింగ్స్ దట్ ప్లే అ వైటల్ రోల్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. సో కులాన్ని చెప్పుకోవడం తప్పు కాదు, బట్ నీకన్నా మేం గొప్ప, రెడ్ల కన్నా కమ్మోళ్ళు గొప్ప, కమ్మోళ్ళ కన్నా రెడ్లు గొప్ప, బ్రాహ్మణుల కన్నా వైష్ణవులు గొప్ప, వైష్ణవుల కన్నా బ్రాహ్మణులు గొప్ప, ఇది కరెక్ట్ కాదు. క్యాస్ట్ గురించి మా క్యాస్ట్లో ఇంతమంది ఇది సాధించారు, మా పలాన్ క్యాస్ట్లో ఇంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, పలాన్ క్యాస్ట్లో ఇంతమంది ఎంపీలు అయ్యారు, పలాన్ క్యాస్ట్లో ఈ ముఖ్యమంత్రి అయ్యారు. మీ యొక్క చరిత్ర గురించి, ఆ క్యాస్ట్ చరిత్ర గురించి చెప్పుకోవడం తప్పు కాదు, కానీ బట్ కమాండింగ్ చేస్తూ, ఇతర క్యాస్ట్లని కమాండ్ చేస్తూ మేమే గొప్ప అని మాత్రం అనడం కరెక్ట్ కాదు. వాట్ ఐ ఫీల్, నాకున్న చాలామంది ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్లు, రెడ్లు చాలా తక్కువ ఉన్నారు. ఈ విషయం చాలామందికి తెలియదు, అందుకే ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను. అండ్ ఆర్జీవీకి నేను చెప్పేది ఒకటే, హీస్ ఆల్వేస్ అ స్మార్ట్ క్రియేటర్. సో ఆ స్మార్ట్నెస్ ఇప్పుడు కూడా చూపించారు. మరి దీన్ని ఎంతమంది గుర్తించారో నాకు తెలియదు, కానీ
క్యాస్ట్ గురించి మాట్లాడితే తప్పేంటి, ఎంత హిపోక్రసీ ఏంటి, క్యాస్ట్ ఫీలింగ్ తప్పు కాదు అంటూనే క్యాస్ట్ ఫీలింగ్ తప్పు అని కరాఖండిగా చెప్పారు అర్జీవి. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.